కాంగ్రెస్లో కనుగోలు చిచ్చు అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు చిచ్చు పెట్టినట్టు తెలుస్తుంది ఆయన ఎట్లా చిచ్చు పెట్టిండు మరి కాంగ్రెస్లో సీనియర్లు వర్సెస్ జూనియర్లు వరుసవాదులు అన్నట్టు మాటలు వస్తున్నాయి దానికి కారణం ఏందో ఒకసారి చూద్దాం పార్టీ వ్యూహకర్త సునీల్ ఆఫీస్లో కీలక పత్రాలు ఉత్తమ్ బట్టితో పాటు పలువురిపై వ్యతిరేక కార్టూన్స్ వార్ రూమ్లో పోలీసులకు దొరికినట్టు సిపి లీకులు అంటూ దిశా పేపర్ రాసింది దీనికి సంబంధించినటువంటి వార్త ఆరో పేజీలో ఉంది మొత్తం మీద సునీల్ కనుగోలు ఆయన రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే దివాలా తీసే పరిస్థితి ఉన్నది దాన్ని సీనియర్లు వర్సెస్ జూనియర్లు వలసవాదులు అంటూ వాళ్ళ కామెంట్సు తర్వాత సీనియర్లంతా కూడా మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీకి పోవాలనే ఆలోచనలో ఉన్నట్టు మనకు తెలుస్తున్నది దీనికి సంబంధించి ఆరో పేజీలో మొత్తం రాసిర్రు ఇగో చూడండి కాంగ్రెస్లో కనుగోలు చిచ్చు పార్టీ వ్యూహకర్త సునీల్ ఆఫీస్లో కీలక పత్రాలు ఉత్తమ్ భట్టితో పాటు పలువురిపై వ్యతిరేక కార్టూన్స్ వార్ వారూంలో పోలీసులకు దొరికినట్టు సీపీ లీకులు ఈ సిపి కావాలనే లీకులు ఇచ్చినట్టు మనకు కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీస్ పై పోలీసుల దాడిలో అధికార పార్టీ పలువు వ్యూహాలు రచించినట్లుగా తేట తెల్లమవుతున్నది ఇప్పటిదాకా కేవలం దాడి కోణంలో మాత్రమే కాంగ్రెస్ శ్రేణులు ఘటనను చూశాయి ఇప్పుడు ఆఫీసులోని చీకటి రహస్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి దీనికి కారణం లేకపోలేదు పోలీసులు చిన్న ఎఫ్ఐఆర్ కాగితాలకే అడావిడి చేస్తూ బయటకు పొక్కకుండా ఉండే వాటిని సీక్రెట్గా ఉంచుతారు అయితే ఎస్కే ఆఫీసులో లభించిన కీలక పత్రాలు వివరాలను తిరిగి కాంగ్రెస్ నేతలకే ఇచ్చినట్టుగా తెలుస్తున్నది దీన్ని ఆ పార్టీ సీనియర్లు కూడా ఒప్పుకుంటున్నారు అసలు పోలీసులకు ఏం దొరికాయి వాటిలో కాంగ్రెస్ నేతల తిరుగుబాటు జెండాకు కారణాలు ఏంటి అనే అంశాలు ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి కోవర్టులుగా ముద్రవేస్తూ ఎస్కే ఆఫీసులో పోలీసులకు చాలా కార్టూన్లు వివరాలు దొరికినట్లుగా చెబుతుండగా బీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాల పాలన తీరు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్తో పాటు డ్రగ్స్ కేసులకు సంబంధించిన కార్టూన్లు వాటిలో ఉన్నట్లుగా తెలుస్తున్నది అంతేకాదు సొంత పార్టీ నేతలపైన కోవట్లుగా వేస్తూ ప్రచారం చేసేందుకు సిద్ధం చేసిన సోషల్ మీడియా పోస్టింగ్ కార్టూన్లు పలు కార్డులు కూడా పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం మొత్తం మీద ఎస్కే ఆఫీసులో సంచలన ఆత్మకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి కార్టూన్స్ పోస్టింగ్లు చేసేటువంటి పలు కార్డులు ఇవన్నీ దొరికినట్టు మనకు సమాచారం దానికి సంబంధించి మరి సయోధ్య లేఖనైనా ఎస్కే ఆఫీస్ను కాంగ్రెస్ వార్ రూమ్గా టీపీసీసీ చెప్పుకుంటున్నది పోలీసులు దాడి చేసిన వెంటనే తీవ్ర స్థాయిలో స్పందించింది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసింది ఇందులో ఆయా పార్టీ నేతలు పాల్గొన్నారు కానీ కాంగ్రెస్ సీనియర్లు పత్రికా ప్రకటనకే పరిమితమయ్యారు ముందుగా జగ్గారెడ్డి చూడండి జగ్గారెడ్డి సివి ఆనంద్ నుంచి చూడండి జగ్గారెడ్డి హడావిడి చేసిన ఆ మరణాడే సైలెంట్ అయ్యారు ఇందుకు కారణం హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నుంచి కాంగ్రెస్ నేతలకు ఫోన్లు వెళ్ళాయని స్వయంగా పార్టీ నేతలే చెబుతున్నారు సిపి తనకు కాల్ చేసి విషయం చెప్పారంటూ ఎంపీ ఉత్తమ్ కుమార్ ప్రకటించారు పార్టీలోని కొందరు సీనియర్లపై కోవర్టుగా ముద్ర వేసి కాంగ్రెస్ వార్ రూమ్ నుంచే సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని వ్యూహం చేసినట్లుగా పోలీసులు ఒప్పందించారు దీంతో పార్టీ సీనియర్లలో ఆవేశం కట్టలు తెంచుకుంది అయితే వాస్తవానికి ఇటీవలి కాలంలో కాంగ్రెస్ నేతలకు పోలీసులకు సయోధ్య లేదు పోలీసులు పింకు చుక్కలు వేసుకొని వేస్తూ కాంగ్రెస్ నే నేతలు పోస్టింగ్లు కూడా పెట్టారు ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి సన్నిహితుడిగా పేర్కొందిన ఆ పేరొందిన సిపి ఆనంద్ ఈయన కాంగ్రెస్ నేతలను ఇట్లా చేయడం అంటే వాళ్లకు ఉప్పందించడం వాళ్ళ ఈ కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్లో జరిగినటువంటి విశేషాలు కాంగ్రెస్ నేతలకు చెప్పడం కూడా నమ్మొచ్చా నమ్మొద్దా అనేటువంటిది కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి